नमस्ते वेलकम टू यो यो व्यू తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మళ్ళీ లొల్లి రాజుకుంటుందా టీ బీజేపీ నేతల సైలెంట్ కు కారణాలేంటి బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందా సీఎం కేసీఆర్ నిర్వహించిన సభల్లో బీజేపీ పై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చాయా వీటన్నింటికి సమాధానాన్ని యోయో వ్యూలో తెలుసుకుందాం రాజకీయ వేడి రాజుకుంటుంది మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలతో కొన్ని రోజులుగా టీ బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది ఇక టీ కాంగ్రెస్ నేతలైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపణలు మొదలుపెట్టారు ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభల్లో బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకపోవడం బీజేపీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మౌనం వహించడం కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి మరోవైపు తెలంగాణలో బీజేపీ వెనక్కు తగ్గిందని పోటీ నుంచి తప్పుకుందని చాలా మంది అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒక్కసారిగా మళ్ళీ పార్టీని లైన్లోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించింది ఈ వేడుకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు మహిళలను గౌరవించని ప్రభుత్వం మహిళా దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు ఈ ట్వీట్స్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత స్పందించారు బీజేపీ 9 ఏళ్ల పాలనలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఏదేనా అంటూ పలు ప్రశ్నలు సంధించారు గ్యాస్ ధర 1200 చేయడం రెజ్లర్లను వేధించడం వరకు అనేక అంశాలను తన ట్వీట్ లో ప్రస్తావించారు కవిత దీంతో ఇన్నాళ్ళు కామ్గా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్య మళ్ళీ వార్ మొదలైంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య మొదలైన వార్ను కొనసాగింపు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీ ఇంటిపై ఐటీ దాడులు మొదలయ్యాయి ఏకకాలంలో 12 బృందాలు ఎమ్మెల్యేలు ఎంపీ ఇళ్లలో కార్యాలయాల్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇవి బీజేపీ ప్రేరేపిత దాడులే అని విమర్శించారు తన వ్యాపార లావాదేవీలన్నీ పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు తాను ఇప్పటివరకు 150 కోట్ల ట్యాక్స్ కట్టానని వెల్లడించారు బుధవారం మొదలైన ఐటీ దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతుండగానే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన పాలిటిక్స్ మొదలుపెట్టారు బీజేపీతో అధికార పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు వాస్తవంగా మునుగోడు ఎన్నికల తర్వాత కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో చేరికలు ఆగిపోయాయి చేరికలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్ద నేతలెవరూ పార్టీలో చేరటం లేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకొచ్చేందుకు చేరికల కమిటీ చైర్మన్ అనేక విధాలుగా ప్రయత్నించారు కానీ చేరికపై స్పష్టత రాలేదు ఈ క్రమంలో పార్టీల ఉత్సాహం నింపేందుకు స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మళ్లీ జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రయత్నాలు ప్రారంభించారు